శ్రీమాత్రే నమః సౌందర్య లహరి 71వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు జగన్మాత యొక్క నఖముల సౌందర్యంను వర్ణించడం జరిగింది. అంతేకాక ఉమాదేవి యొక్క నఖముల సౌందర్యం వర్ణించటం కష్టమనే భావనను సైతం ఈ శ్లోకంలో విస్తృతపరుచున్నారు. ఇక ఈ శ్లోకాన్ని మరియు శ్లోక భావాన్ని పరిశీలిద్దాం. नखानामुद्योतैर्नवनलिनरागं विहसता करानां ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचिद्वा साम्यं भजतु कलया हस्तकमलम् यदि क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचनम्. नखानामुद्योतैर्नवनलिनरागं विहसता करानां ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचिद्वा साम्यं भजतु कलया हस्तकमलम् यदि क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचनम्. జగన్మాత నఖముల వెలుగు పద్మముల ప్రకాశాన్ని సైతం పరిహసించేలా ఉంది. పద్మవాసిని అయిన లక్ష్మీదేవి యొక్క పారాన్ని తాను ఆ పద్మంలో క్రీడించే సమయాన ఆ పద్మానికి అంటితే అలా అంటిన పారాన్ని రంగుతో ప్రకాశించే ఆ పద్మపు వెలుగు సైతం జగన్మాత నఖముల తేజస్సులో 16వ వంతే అవుతుంది. జగన్మాత నఖముల సౌందర్యాన్ని వర్ణించటం, ఆ సౌందర్యాన్ని మరొక ఉపమానంతో పోల్చటం కష్టమైన పని అని ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు.